दिवसी चलो नीलेश मीकिपड़ 50 लक्षल रूपये सिमेंट रोड वैसे कार्यक्रम से असल नाके मन बाधई मी ऊर संगति ना अर्थं काका నేను అసలు ఇంకా లేకపోతే ఇప్పుడు ఇంకో 1 రూపాయలతో ఇంకా మిగతా రోడ్లను కూడా 5 నిమిషాలు అవజేద్దాం. అసలు ఎందుకు వేయాలి ఈ రోడ్లు అనేది కూడా నాకే ఆలోచన వచ్చింది. నాకు ఏ ఊర్లో రాలే, ఈ నర్సాపూర్లోనే వచ్చింది. మొత్తం పనులు చేయాలి కానీ మీకు సామరస్యం లేకుండా, పద్ధతి లేకుండా, ఒకరికొకరికి ఇది లేకుండా మరి ఎందుకు మరి ఏమైనా ఏదో ఏరే నాయకుడు ఏమైనా మీకు బోవ పెడితే నిజంగా బోవ పెట్టినోడు కానీ బోని ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు ఏమి తక్కువైతుందని ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తుంటే కరెంటు వాడు దొబ్బుతుంటుంది. రైతు బంధు తీసుకుంటుంటే రైతు కావాలంటే రైతు బీమా ఇస్తుంటే కళ్యాణ లక్ష్యం అంటే పెట్టినోడి కల్లా కళ్యాణ లక్ష్యం 1,16,000 ఇస్తుంటే మొన్న పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తుంది 2,016 రూపాయలు. మరి ఈ ఎందుకు మరి ఆలోచన ఏమొస్తుందో ఎందుకు వస్తుందో నాకు తెలియదు. తిని సున్నబొట్లు పెట్టి ఆ దేవుడు అనే ఉన్నాడు. కల్లెపల్లి మైసమ్మ ఉన్నది, మీ అందరి సంగతి కల్లెపల్లి మైసమ్మ చూస్తుంది. ఎందుకంటే చేసినోడి కనుక ఈ చేసినవన్నీ కూడా మీరు ఆ రోడ్డు ఒక పని చేయండి. ఏరే పార్టీ వాడు ఎవడు మా రోడ్డు మీద నడవకండి. కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవద్దు. కేసీఆర్ రైతు బంధు తీసుకోకండి. కేసీఆర్ యొక్క పెన్షన్ తీసుకోకండి. కేసీఆర్ యొక్క కళ్యాణ లక్ష్యం తీసుకోకండి. తీసుకోకుండా ఉండండి. ఇవన్నీ తీసుకుంటాం. మా నర్సాపూర్ మట్టికి మేము డ్యామ్ చేస్తామనే ఆలోచన మీకుంటే నేను కూడా డ్యామ్ చేపిస్తాను. ఎందుకంటే నా సంగతి మర్యాదకు ఉండేవాడి వరకు మర్యాదగా ఉంటా. మర్యాద తప్పితే మట్టికి నేను ఎట్లా డ్యామ్ చేయాలో 5 నిమిషాల్లో మిమ్మల్ని డ్యామ్ చేపిస్తాను. మీరు అనుకుంటున్నారు మీ నర్సాపూర్ లేదో, మీరు నర్సాపూర్తోనే నాకేదో అదైతుంది ఇదైతే అనుకుంటున్నారు. ఏమీ కాదు. మేము ఇవన్నీ ఇచ్చినాయని కేసీఆర్ గారు ఇచ్చినాయా, లేకపోతే ఎవడైనా తీసుకొచ్చి ఒకరిని కనుక 20 మంది కనుక పెన్షన్ ఇప్పించే దమ్ము